నమస్తే, నేను చిత్తూరు మురుగేశం. చంద్రబాబు నాయుడు గారు తమ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటం, అందుకు ప్రత్యామ్నాయంగా ఇద్దామన్న ఆ ప్రత్యేక ప్యాకేజీ సక్రమంగా అందకపోవటం, రాష్ట్రానికి నిధులు సమగ్రంగా సమకూర్చకపోవటం, ఇటువంటి అంశాలను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఇది సెలెక్టివ్ అమ్నీషియా అంటూ ఒక రోగం ఉంది. అదేమంటే కొన్ని విషయాలు మైండ్లో నుంచి ఎగిరిపోతాయి, దానిని సెలెక్టివ్ అమ్నీషియా అంటారు. పాపం చంద్రబాబు నాయుడికి ఈ మధ్య ఆ రోగం బాగా ముదిరిపోయినట్టుంది. సరే, గతం గతం. చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఏమంటే, నేను 4 గంటలు ఓపిక పట్టా, 29 సార్లు తిరిగా, ఇది ఆయన చెప్పుకుంటున్నటువంటి వాదన. ఈ దుస్థితి రావటానికి అసలైన కారణము, మూల కారణము తమరే బాబు గారు. మీరు పొత్తు పెట్టుకున్నారు, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కావాలని చెప్పించారు. అది ఒక ఎపిసోడ్. ఆ తర్వాత ఆ ప్రత్యేక హోదాలో ఏముంది, అది ముగిసిపోయిన అధ్యాయము. అందుకంటే బ్రహ్మాండంగా ప్రత్యేక ప్యాకేజీతో మనం బాగుపడచ్చు అన్నారు. అది ఒక ఎపిసోడ్, గతం గత. ఇక్కడ పాయింట్ ఏమంటే, మీ 4 ఏళ్ల నిరీక్షణ అదేమి మీ ఓర్పుకు సంబంధించినటువంటి సంగతి కాదు. మీరు ఇతరత్ర విషయాల్లో బిజీగా ఉండిపోయారు. హోదా అంటే అది కేంద్రంతో పని. కేంద్రం ఒక జీవో విడుదల చేస్తే మ్యాటర్ ఓవర్ అయిపోతుంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టదలిచిన వాడు ఆ జీవో కాపీ పెట్టుకొని పని చేయించుకుంటాడు. తమకో తమ వారికో ఎటువంటి దాన్ని ఏం చెప్పాలా, సూపర్విజన్ ఉండదు. ఇదే కదా ప్రత్యేక ప్యాకేజ్ అంటూ వస్తే ఏదో మన అప్పర్ హ్యాండ్ దాన్ని చూపించుకోవచ్చు, ఏదో ఇతరత్ర సాధించుకోవచ్చు అని మీ ఉద్దేశం. అందుకే ప్రత్యేక ప్యాకేజీకి దిగజారారు.